సో చిన్నప్పుడు ఎవరైనా టీచర్స్ కానీ ఆర్ ఎవరైనా పెద్దాక ఏమవుతావు అంటే వాట్ వాజ్ యువర్ ఆన్సర్ అప్పట్లో? డాక్టర్, డాక్టర్ ఇంజనీర్? డాక్టర్ నానమ్మ డాక్టర్. డాక్టర్, నేను డాక్టర్. ఓ యా, అంటే ఓకే. చిన్నప్పటి నుంచి ఐ స్టిల్ హియర్ దట్ అలాట్ అనమాట. ఓకే, పూజ డాక్టర్ అవుతుంది పెద్దాక, సెట్. సరే, కానీ నేను డాక్టర్ అవ్వలేదు, బట్ యా. సో చిన్నప్పుడు స్కూలింగ్ టైంలో ఎవరైనా ఎప్పుడైనా బుల్లింగ్ చేశారా? ఆర్ యూ డిడ్ ద బుల్లింగ్? హౌ వాజ్ యువర్ స్కూలింగ్ అండ్ ఆల్? టు బి వెరీ ఆనెస్ట్, ఐ ఎమ్ వెరీ పీస్ఫుల్ కైండ్ అండి, వెరీ పీస్ఫుల్ కిడ్. ఐ వాజ్ అ వెరీ పీస్ఫుల్ కిడ్ అండ్ ఐఎమ్ స్టిల్ అ పీస్ఫుల్ పర్సన్. నాకు కాన్ఫ్లిక్ట్స్ అన్నా, కాంట్రవర్సీస్ అన్నా, గొడవలు అన్నా, నేను అలా ఆపోజిట్ సైడ్ పరిగెడతాను అనమాట. నాకు నచ్చవు కాన్ఫ్రంటేషన్స్ ఇన్ ఆల్ దాట్. బట్ యా, ఐ డిడ్ గెట్ బులీడ్ వన్స్, ఐ రిమెంబర్. ఇది ఎప్పుడంటే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు, కొత్తలో నేను, ఐ వాజ్ వెరీ యంగ్, స్కూల్లో ఉన్నాను. అండ్ ఫస్ట్ 1 వీక్ ఐ వాజ్ బులీడ్ సో మచ్. ఎందుకు అంటే, వో, ఆబ్వియస్లీ ఆ టైంలో చిన్నతనం కదా, కిడ్స్ అందరూ ఒకలా అవును. ఉంటారు. సో ఐ వాజ్ బులీడ్ ఫర్ బీయింగ్ అ ఏముంటుంది సౌత్ రీజన్ ఇండియన్, బుల్లింగ్ యూ కి? బిలీవ్ ఇట్? సో ఓ ఫర్ బీయింగ్ అ సౌత్ ఇండియన్, యా. సో అది చాలా కొత్త. అండ్ ఆబ్వియస్లీ మేబీ ఇప్పుడు థింగ్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఆ టైంలో నేను ఎంత హర్ట్ అయ్యానంటే, నేను రోజు ఉమ్మని మొహం, ఇంటికి వెళ్ళి మొహం ఉమ్మని పెట్టుకుని వెళ్ళేదాన్ని. ఐ థింక్ 10 డేస్ తర్వాత మై మేము డాడ్ కేమ్ అండ్ స్పోక్ టు ద ప్రిన్సిపల్. దాని తర్వాత నాకు స్పెషల్ ట్రీట్మెంట్ రావడం మొదలెట్టింది. యా, మా ప్రిన్సిపల్ అందరికి ఇచ్చింది అనమాట గట్టిగా. యా, ఆఫ్టర్ దట్ అంతా మారిపోయింది. ఓకే ఓకే. యా, మీరు మీ బ్రదర్ ఎప్పుడైనా ఆంటీ అంకుల్ కి తెలియకుండా చేసిన క్రేజీ థింగ్స్ చైల్డ్హుడ్ లో? కందే శ్రీకాంత్ అడుగుతున్నాడు, మంచి మంచి క్రేజీ థింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు కందే యు నో శ్రీకాంత్. సీక్రెట్ థింగ్ యు నో ఎవ్రీ టైమ్ దిస్ లైక్ వి వర్ యంగ్, ఫస్ట్ స్టాండర్డ్ ఆ టైంలో, యు నో సెకండ్ స్టాండర్డ్ ఆ టైంలో. సో ఎవ్రీ టైమ్ ఇప్పుడు ఎవరో వాళ్ళ బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఏదో ఉంటుంది కదా, సో మేము మా పాకెట్ మనీ, లిటిల్ పాకెట్ మనీ దాచుకుని వీస్ టు బై సంథింగ్. ఐ స్టిల్ రిమెంబర్ ఆ టైంలో ఈ జెల్ పెన్స్ అవి వచ్చేవి, యు నో దీస్ టు కాస్ట్ సమ్ 30 బక్స్ అండ్ 50 బక్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో అవన్నీ దాచుకుని సీక్రెట్ గా వాళ్ళకు గిఫ్ట్ కొనేవాళ్ళం అనమాట. అండ్ తన గిఫ్ట్ డిఫరెంట్, నాది డిఫరెంట్, మళ్ళీ మేము ఇద్దరం సేమ్ కొనకూడదు. యా, అదొకటి ఉండే. అండ్ సమ్హౌ ఎవ్రీ టైమ్ హీ యూస్ టు గివ్ ద బెస్ట్ గిఫ్ట్స్, ఎప్పుడు అంతే. యా, సో మేము ఇద్దరం ఏదో అనుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ లిప్స్టిక్ అండ్ నెయిల్ పాలిష్, తన లిప్స్టిక్ కొనేవాడు, నన్ను నెయిల్ పాలిష్ కొనేదాన్ని. అండ్ మై మామ్ యూస్ టు గెట్ మోర్ ఎక్సైటెడ్ విత్ హిస్ గిఫ్ట్స్ అనమాట. సో యా, వీ టు డూ దిస్ చాలా సీక్రెట్ గా. అండ్ ఐ డోంట్ నో, లైక్ వాళ్ళు చూసి ఇలా హ్యాపీ ఫీల్ అయితే ఇట్ యూస్ టు గివ్ అస్ సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో యా, దిస్ ఇస్ లైక్ నైస్ మెమరీ దట్ ఐ హావ్. ఓకే. పేరెంట్ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది ఫర్ యువర్ కెరియర్? అండ్ బ్రదర్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి మిమ్మల్ని మూవీస్ లో చూసిన తర్వాత? పేరెంట్స్ రియాక్షన్ ఆ ఫస్ట్ లో వాళ్ళు చాలా షాక్ అయ్యారు, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దేవ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్, యు నో. ఇనిషియల్ గా అయితే వాళ్ళు షాక్ షాక్ అయ్యారు వెన్ దే సా మై షార్ట్స్, లైక్ ఓకే బాగా చేస్తావు, నైస్ నైస్ అనుకున్నారు. ఏదో హాబీయే కదా, ఇప్పుడు ఎనీవే షీఈస్ వర్కింగ్ అండ్ ఆల్ దాట్, షీఈస్ ఇండిపెండెంట్, ఇట్స్ ఫైన్, ఇట్స్ కూల్, లెట్ హర్ డూ సంథింగ్ హాబీగా అని చెప్పి. ఎప్పుడైతే మూవీ అన్నానో, వైల్ ఆర్ స్టిల్ వర్కింగ్, యు నో, కొంచెం అలా ఐబ్రోస్ పైకి వెళ్ళాయి. లైక్ ఐ డోంట్ నో, ఐ యూ షూర్, లైక్ యూ పుటింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్, ఇది అది అనుకుంటూ అన్నారు. ఐ సెడ్ ఓకే, ఫన్ అమ్మా, బాగుంటుంది కదా, చూద్దాము, ఇట్ బి నైస్, నో, యుల్ సీ మీ ఆన్ స్క్రీన్, ఇట్ బి నైస్. ఎప్పుడైతే రంగస్థలం తర్వాత ఇంకా జాబ్ లేదు, ఏం లేదు, నేను ఇంకా ఇదే నా కెరియర్ చేసుకున్నా అన్నాను, ఓ గాడ్, దే వెంట్ బాంకర్స్ అసలు. బట్ నౌ దే కూల్, అంటే సీ దే బీన్ సీయింగ్ మీ కదా. వాళ్ళు ఏమనుకున్నారు ఫస్ట్ లో, షీ మైట్ బి వెరీ నైవ్ అండ్ ఇమెచ్యూర్, తెలియకపోవచ్చు, అండ్ షీ మైట్ పుట్ హర్ సెల్ఫ్ ఇన్ ట్రబుల్ అని. బట్ నౌ దే వెరీ కాన్ఫిడెంట్ అండ్ దే వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్, సో ఐఎమ్ హ్యాపీ. సూపర్. ఓకే, ఒక బాయ్ ఒక గర్ల్ ఇద్దరు ఉన్నప్పుడు ఫ్యామిలీలో, పిల్లలు ఎస్పెషల్లీ, ఒకళ్ళు అమ్మ కూర్చి ఒకళ్ళు నాన్న కూర్చి చెప్తారు కదా, సో మీరు ఎవరు కూర్చి? ఐ థింక్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో డిఫరెంట్ ఇది, బట్ ఐ టెల్ యూ సంథింగ్, ఇది నాకు మా అమ్మ నాకు రెండు ఇస్తుంది, బట్ మై పేరెంట్స్ హావ్ బీన్ వెరీ స్ట్రిక్ట్ పేరెంట్స్, సీరియస్లీ. ఓకే. సో నేను మా పేరెంట్స్ అంటే చాలా భయం ఉండేది, సో నేను ఇద్దరి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండేదాన్ని అనమాట. సో ఐ థింక్ అండ్ వాళ్ళిద్దరు ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్, సో ఒకళ్ళు కోపం వస్తే వాళ్ళే ఇద్దరు ఇదైపోయేవారు. సో నేను కొంచెం భయం భయంగానే ఉండేదాన్ని. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్ ఫేజెస్ రైట్ నౌ. లైక్ మై మామ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, ఓకే. సో కొట్టుకున్నా తిట్టుకున్నా ఆర్ ఈవెన్ వంటల రెసిపీస్ డిస్కస్ చేసినా ఏం చేసినా, రాత్రి కూర్చుని లూడో, మేము ఎవ్రీడే వి ప్లే లూడో అనమాట.
సో లైక్ మీ మై మామ్ అండ్ మై బ్రదర్ అండ్ మై అంకుల్ యూ ఆల్ సిట్ అండ్ ప్లే లూడో. ఇట్స్ లైక్ అవర్ ఎవ్రీడే లాక్డౌన్ రొటీన్. సో అన్నిటికీ మమ్మీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యా అండ్ ఓకే. సో ఎనీథింగ్ వేర్ ఐ నీడ్ టు టేక్ ఆడపిల్లలకి సమ్ వంట డెసిషన్స్ ఇన్ నేర్పించాలి. మై లైఫ్ మై డాడ్. ఓకే ఓకే యా నాకు ఎప్పుడైనా సూపర్ దేని సూపర్. మీదైనా కొంచెం ఇన్సైట్ కావాలి అంటే కాల్ డాడ్కి వెళ్తుంది. ఎస్ హాయ్ గైస్, దిస్ హరిశంకర్. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్ అండి, ఇది తరుణ్ భాస్కర్. హాయ్, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హాయ్, దిస్ ప్రశాంత్ వర్మ. హాయ్, దిస్ ఇస్ మేఘాం శ్రీహరి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. దిస్ ఇస్ అదా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిప్స్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.